శ్రీకాళహస్తి ఏడు గంగమ్మల ఆలయంలోని అభిషేక పూజలు శ్రీకాళహస్తి పట్టణంలో ఏడు గంగమ్మల ఆలయ కుంభాభిషేకం జరిగిన మరుసటి రోజే శాస్త్రోక్తంగా జరపాల్సిన అభిషేక పూజలు జరగలేదని దేవస్థానం మాజీ చైర్మన్ అంజూరు తారక శ్రీనివాసులు శనివారం విచారణ వ్యక్తం చేశారు। ఏ ఆలయంలోనైనా కుంభాభిషేకం జరిగిన 41 రోజుల పాటు అభిషేక పూజలు చేయడం ఆనవాయితీగా అనుస్తుందని శ్రీకాళహస్తి దేవస్థానం అనుబంధ ఆలయమైన ఏడు గంగమ్మల ఆలయంలో నిత్య పూజ కైంకర్యాలు ఆలయం తరపున చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు। ఓం నమః శివాయ। శ్రీకాళహస్తి వైలింగేశ్వర దేవక్షేత్రంలో యావత్ భారతదేశంలో గాని ఆంధ్రప్రదేశ్ లో గాని ఎక్కడా లేని విధంగా మనకు ఏడు గంగమ్మల జాతరని ఏర్పాటు చేసుకుంటాం। ఆ ఏడు గంగమ్మల గుడికి నిన్నే కుంభాభిషేకం జరగడం జరిగింది। గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ట్రస్ట్ బోర్డ్ చైర్మన్ గా మేము మా సభ్యులు ఉన్నప్పుడు దాదాపు 40 నుంచి 45 లక్షల రూపాయల బడ్జెట్ తో గంగమ్మ గుడిని అధునాతనంగా తయారు చేయాలని చెప్పి పాత గుడిని తొలగించి కొత్తగా నిర్మాణం చేయడం జరిగింది। నిన్న కుంభాభిషేకం జరిగింది। 41 రోజులు మండల పూజ జరగాలి। ఈ 41 రోజులు కూడా అమ్మవారికి సూర్యోదయం నుంచి 12 గంటల లోపు అభిషేకం నైవేద్యం ధూపదీప నైవేద్యాలు అన్నీ జరపాల్సిన బాధ్యత శ్రీకాళహస్తి దేవాలయం మీద ఉంది। నిన్న కుంభాభిషేకం ఈ రోజు అభిషేకం లేదు। ఎంత దారుణంగా ఉందంటే ఈ దేవాలయానికి ఎంతమంది అధికారులు ఉన్నారు, ఈఓ గారు ఉన్నారు, డిప్యూటీ ఈఓలు ఉన్నారు, ఏఈఓలు ఉన్నారు, ప్రధాన అర్చకులు, ఉప ప్రధాన అర్చకులు, ఇంతమంది ఉన్నప్పుడు ఒక దేవాలయంలో నిన్న కుంభాభిషేకం జరిగితే ఈరోజు అభిషేకం కూడా జరగలేని పరిస్థితి ఉందంటే మీ యొక్క యంత్రాంగం ఏ విధంగా పనిచేస్తుంది? ఈ విషయాన్ని మీడియా ద్వారా గౌరవ శాసనసభ్యులు బొత్స సుధీరెడ్డి గారికి తెలియజేస్తున్నాం। మానిటర్ చేయండి। కుంభాభిషేకం జరిగిన తర్వాత మరుసటి రోజు అభిషేకం లేదంటే 11 గంటలకు నేను దేవాలయంకి వెళ్ళా, దర్శనం చేసుకున్నాను। అభిషేకం జరగలేదనే విషయం తెలిసే పోయి అడిగినా నేను, అభిషేకం జరగలేదని తెలియజేశారు। జరగకపోతే ఎలా? ఈఓ గారికి ఫోన్ చేశా, రెండుసార్లు కరెక్షన్ చేసుకుంటారనే ప్రయత్నం చేశా। ఈఓ గారికి ఫోన్ చేస్తే ఈఓ గారు సిసి ఎత్తారు, సార్ మీటింగ్లో ఉండాలంటే అర్జున్ నువ్వు మాట్లాడాలని చెప్పాం, వెంటనే కరెక్షన్ జరుగుతుంది, వెంటనే అభిషేకం జరుగుతుంది అని ఆలోచన చెప్తే స్పందించకపోవడం వల్లే మీడియా ముందుకు రావడం జరుగుతుంది। రేపటి నుంచి ఈ రోజైనా కానీ ఈ 41 రోజులు దేవాలయం నుంచి నైవేద్యం తెప్పండి, దేవాలయం నుంచి ధూపు దీప నైవేద్యాలు జరిపించండి। అమ్మవారి గంగమ్మ తల్లి, ఏడు గంగమ్మ తల్లి 8వ తేదీ చాటింపు ఉన్నది, 11వ తేదీ జాతర ఉంది। నిన్న సాయంత్రం 6 గంటలకే దీపం పెట్టే పరిస్థితి లేకపోయింది, ఏ ఒక్క లైట్లు వెలగలేదు, కానీ అది వెంటనే కరెక్షన్ చేయడం జరిగింది, చెప్పిన వెంటనే కరెక్షన్ చేశారు। అభిషేకం లేకుండా ఉండేది, దయచేసి వీటిని రాజకీయాలకు భావించబాకండి, గత ప్రభుత్వాలు ఏంది ఈ ప్రభుత్వాలు ఏంది అని కాదు నేను చెప్పేది। కుంభాభిషేకం జరిగింది, జరిగిన కుంభాభిషేకంకి ఈ 41 రోజులు పూజలు జరిపి మండల పూజ కూడా జరిపి అమ్మవారి యొక్క కృపా కటాక్షాలు మనందరి మీద కూడా ఉండాలన్నదే సత్సంకల్పంతో మాట్లాడుతున్నాం। దీన్ని వెంటనే కరెక్షన్ చేయాల్సిందిగా గౌరవ శాసనసభ్యులకు